కమిడియన్ గా ఉన్నప్పుడే చేతి నిండా సినిమాలతో మంచి బిజీగా గడిపిన సునీల్ పూర్తి స్థాయి కథానాయకుడిగా కెరియర్ ను మొదలుపెట్టిన అనంతరం సరైన సినిమా పడక ఖాళీ అయిపోయాడు. అందులోనూ మిస్టర్ పెళ్లి కొడుకు, భీమవరం బుల్లోడు, కృష్ణాష్టమి వంటి వరుస డిజాస్టర్లతో బాగా డీలా పడ్డాడు. అందుకే మళ్ళీ తనకు బాగా అచ్చొచ్చిన కామెడీ టైమింగ్ మీద దృష్టి సారించారు. రక్ష అనే హారర్ సినిమాతో దర్శకుడిగా మారిన వర్మ శిష్యుడు వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో సునీల్ నటించిన చిత్రం జక్కన్న. ప్రేమ కథా చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న నిర్మాత సుదర్శన్ రెడ్డి తన రెండో ప్రయత్నంగా నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ రివ్యూ ఏంటో చూద్దాం. చిన్నప్పుడెప్పుడో తన తండ్రి చెప్పిన పిట్ట కథలోని నీతిని నరనరాల్లోకి జీర్ణించుకుని తనకు ఎవరు ఏ సాయం చేసినా వారు చేసిన సాయానికి కొన్ని రెట్లు మించిన సహాయం చేయడం గణేష్ అలవాటు. అయితే అతడు తిరిగి చేసే సాయం మాత్రం భరించలేని స్థాయిలో ఉంటుంది. అలాంటి వ్యక్తి వైజాగ్ వచ్చి బైరాగి అనే ఓ గుండా కోసం వెతుకుతూ ఉంటాడు. ఈ మధ్యలో సహస్రతో ప్రేమలో పడి ఆమె ప్రేమ పొందడం కోసం కుంఫు పాండా నడిపే కుంఫు స్కూల్లో పనికి చేరుతాడు. అసలు బైరాగి కోసం గణేష్ ఎందుకు వెతుకుతున్నాడు, సహస్ర ప్రేమను గణేష్ గెలుచుకున్నాడా లేదా అన్న ప్రశ్నలకు సమాధానమే జక్కన్న చిత్రం. జక్కన్న ప్రమోషన్స్లో ట్రైలర్ సాంగ్స్ కంటే బాగా అందరిని అలరించిన అంశం సునీల్ ఈజ్ బ్యాక్ టు ఎంటర్టైన్ అని చేసిన ట్యాగ్ లైన్ పోస్టర్స్. సునీల్ మళ్ళీ నవ్విస్తాడని ఆశగా థియేటర్కి వచ్చిన ఆడియన్స్ కాస్త డిసప్పాయింట్మెంట్ అవ్వక తప్పదు. సునీల్ కామెడీ టైమింగ్ను ఎంజాయ్ చేద్దామని వచ్చిన వారికి ప్రాసతో పులిసిపోయిన పంచుల కారణంగా చిరాకు రావడం ఖాయం. ఇక మన్నారా చోప్రా అందాల ప్రదర్శన బీసీ సెంటర్ ఆడియన్స్కు కనెక్ట్ అవ్వచ్చు. ఓవరాల్గా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా కేవలం సరదాగా ఒకసారి చూడదగ్గ సినిమా జక్కన్న. దీనికి లాలీపాప్ ఇచ్చే రేటింగ్ 2.